हेलो लिजनर्स, वेलकम टू मै चैनल। मेरे चूस्तुन्नार वीवै थॉट्स। मेरे फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन ने प्रेस चेयंडी, आ वेंटने वच्चे बेल आइकॉन ने टैप चेयंडी। दीनी वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु। ई रोजु कथ सौदामिनी कथ। चंदन देशान्नि अनंगवर्म अने राजु परिपालिस्तू उंडेवाडु। आयनकु सौदामिनि अने कुमार्ते तप्प वेरे संतानं लेदु। सौदामिनि मूडेळ्ल पिल्लगा उंडगा आमे तल्लि चनिपोयिंदि। अयिनप्पटिकी अनंगवर्म मरोक विवाहं चेसुकोक सौदामिनिकि तल्लि तंड्रि ताने अयि पेंचुतू वच्चाडु। युक्त वयसु वच्चेसरिकि सौदामिनि अपुरूप सौंदर्यवति गानु अमित बुद्धिशाली गानु तयारैंदि। ఒకనాడు అనంగవర్మ కుమార్తెతో ఇక సాధ్యమైనంత త్వరలో నీకు పెళ్లి చేయదలిచాను, ఇవిగో ఇవి నానా దేశాల రాకుమారుల చిత్రపటాలు, ఈ తాళపత్రాల్లో వారి వివరాలు రాసి ఉన్నాయి, బాగా ఆలోచించి నీకు నచ్చిన వరుణ్ణి ఎంచుకో తల్లి, అతడు నీకు భర్తే కాక ఈ చంద్ర దేశానికి భవిష్యత్తులో కాబోయే రాజు కూడా అని అన్న విషయం నీకు తెలిసిందే కదా అని కొన్ని చిత్రపటాలను తాళపత్రాలను సౌదామినికి ఇచ్చాడు। సౌదామిని వాటిని అందుకొని పక్కన పెట్టి కొంతసేపు దీర్ఘాలోచనలో ఉండిపోయింది। ఆ తరువాత నాన్నగారు, నాకు కాబోయే భర్త తాలూకు అందచందాలను శౌర్య పరాక్రమాలను నేను వితర్కించవలసిన అవసరం లేదు, అవి మీరే చూడగలరు, అయితే నాకు కాబోయే భర్త సౌశీల్యాన్ని మాత్రం నేను నాకు తోచిన విధంగా పరీక్షించదలుచుకున్నాను, ఆ పరీక్షలో నెగ్గిన వ్యక్తినే నేను వివాహం ఆడతాను, సౌశీల్యాన్ని మించిన సుగుణము అందము లేదని నా అభిప్రాయం అని చెప్పింది। కుమార్తె మాటలకు సంతోషించిన అనంగవర్మ ఏమిటి నీ పరీక్ష అని అడిగాడు। నేను మీకు ఒక కథ చెబుతాను, నన్ను పెళ్ళాడవచ్చిన వ్యక్తికి మీరు ఆ కథ చెప్పండి, అందులో గల సమస్యను పరిష్కరించగల వ్యక్తి విజేత అవుతాడు అని తండ్రికి కథ చెప్పటం ప్రారంభించింది। పూర్వం వత్సల దేశాన్ని చక్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు। ఆయన కుమార్తె పేరు కనకప్రభ, ఆమె అపురూప సౌందర్యవతి। ఒకసారి వత్సలకు మిత్రదేశమైన కౌండిన్య దేశపు రాజు విశ్వంబరుడు వత్సలలో జరుగుతున్న ఉత్సవంలో పాల్గొనటం కోసం వత్సల దేశానికి వచ్చాడు। ఆ సమయంలో చక్రసేనుడి విశ్రాంతి మందిరంలో ఉన్న చిత్రాలను చూస్తున్న విశ్వంబరుడు ఒక సుందరి చిత్రాన్ని చూస్తూ ఉండిపోయాడు। అది గమనించిన చక్రసేనుడు, చిత్రంలోని సుందరి అప్సరకాంతులను తలదన్నేలా ఉన్నది, అవునా, నాకు కూడా ఆ చిత్రం అంటే చాలా ఇష్టం అని అన్నాడు। ఆ మాటలకు విశ్వంబరుడు చిరునవ్వు నవ్వి, నేను చూస్తున్నది చిత్రంలోని సుందరి అపురూప సౌందర్యాన్ని కాదు, ఎందుకనో నాకు ఈ చిత్రం ఎడమ చేతితో లిఖించబడిందిగా అనిపిస్తుంది అని అన్నాడు। మిత్రుడన్న దానికి చిత్రసేనుడు ఆశ్చర్యపడి, లేదు లేదు, ఈ చిత్రాన్ని చిత్రించిన మారుడనే చిత్రకారుడు కుడి చేత్తో గీస్తుండగా నేను స్వయంగా చూశాను, నువ్వు పొరబడుతున్నావు అని అన్నాడు। నీ ఎదుట అతడు కుడి చేత్తోనే గీసి ఉండవచ్చు, కానీ నిజానికి ఈ చిత్రం ఎడం చేత్తో గీసిందేనని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు విశ్వంబరుడు। చిత్రసేనుడు కాస్త పౌరుషపడి, సరే, ఇప్పుడే మాధురుణ్ణి పిలిపించి నిజం చెప్పిస్తాను, నేను ఓడిపోతే నా కుమార్తె కనకప్రభను నీ కుమారుడికిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు। అందుకు విశ్వంబరుడు తల ఊపి, ఈ షరతు నాకు బాగా నచ్చింది, నేను ఓడిపోతే బ్రతికున్నంత కాలం ఏటా నీ దేశంలోని అభివృద్ధి కార్యక్రమాలకు 50,000 వరహాల చొప్పున విరాళం పంపిస్తాను, సరేనా అని అన్నాడు। చక్రసేనుడు మాధురుడికి కబురు పంపించాడు। గంటకాలం గడవకుండానే రాజు దగ్గరకు వచ్చిన మాధురుడు ఆయన ప్రశ్న విని ముందు తడబడి తరువాత తను ఆ చిత్రాన్ని ఎడమ చేత్తో గీసినట్టు ఒప్పుకున్నాడు। చక్రసేనుడు కాస్త చిన్నబోయి వెంటనే సర్దుకొని మాధురుణ్ణి పంపించి వేశాడు। తరువాత విశ్వంబరుడితో, నేను ఓడిపోయినా నాకు లాభమే చేకూరింది, మన స్నేహం బంధుత్వంగా మారుతున్నది, మహారాణికి కనకప్రభకు చెప్పి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టిస్తాను అని అన్నాడు। విశ్వంబరుడు సంతోషంగా అందుకు అంగీకరించాడు। ఇదిలా ఉండగా ఆ రోజు సాయంత్రం కనకప్రభ తల్లి మహారాణి ఇందుమతీదేవి తమ ఇలవేల్పు అయిన స్వయంప్రభాదేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా నలుగురు దొంగలు మహారాణి ఉన్న పల్లకీ బోయీల మీద పడి అటకాయించారు। అడ్డగించబోయిన బోయీలు ఆ దొంగల చేతుల్లో చావుదెబ్బలు తిన్నారు। దొంగల దాటికి ఆగలేక వీధిలోని జనం భయభ్రాంతులై చల్లా చెదురైపోయారు।
దొంగలు నలుగురు మహారాణిని సమీపించబోతూ ఉండగా మెరుపులా ఒక యువకుడు వచ్చి వారి మీద పడ్డాడు. అతడి కత్తి దెబ్బలకు తట్టుకోలేక దొంగలు పారిపోయారు. అయితే రాజభటులు వాళ్లను తరిమి పట్టుకొని సంకెళ్లు వేసి లాక్కుపోయారు. ఇందుమతీదేవి ఆ యువకుణ్ణి దగ్గరకు పిలిచి, ఎవరు నాయన నువ్వు అని ప్రశ్నించింది. అందుకు ఆ యువకుడు వినయంగా, నన్ను రాజశేఖరుడు అని అంటారు, మహాసేనాని త్రివిక్రమవర్మగారి బంధువును అని అన్నాడు. ఆ జవాబు వింటూనే ఇందుమతీదేవి సంతోషంగా, ఓహో, మహాసేనాని పుత్ర సమానుడిగా చూసుకుంటున్న ఆయన చెల్లెలు కొడుకువి నువ్వేనా అని అడిగింది. రాజశేఖరుడు అవునన్నట్టు తల ఊపాడు. నువ్వు కాశీలో విద్యాభ్యాసం చేస్తున్నట్టు విన్నాను, అది ముగిసిందా అని అడిగింది ఇందుమతీదేవి. నెల రోజుల క్రితమే ముగించుకొని వచ్చానమ్మా అన్నాడు రాజశేఖరుడు. సంతోషం నాయన, నన్ను కాపాడిన నీకు ఎంతైనా రుణపడి ఉంటాను. నీ రుణం తీర్చుకునేటందుకు నేను ఇవ్వగలిగితే నా దగ్గర ఉన్న వెలలేని సువర్ణాన్ని నీకు ఇస్తాను అని పల్లకీలో వెళ్ళిపోయింది మహారాణి. మహారాణి నిగూఢంగా తనకు కనకప్రభనిచ్చి వివాహం చేస్తానని చెప్పిందని రాజశేఖరుడు అర్థం చేసుకున్నాడు. తల్లిదండ్రులు తన వివాహం గురించి భిన్నాభిప్రాయాలతో ఉన్న ఆ సాయంకాల సమయంలో యువరాణి కనకప్రభ చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంది. చెలికత్తెలు కోరగా ఆమె ఏదో గీతాన్ని ఆలపిస్తూ ఒక పొదరింటి పక్కకు వెళ్ళింది. ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న వరణదత్తుడు అనే గంధర్వుడు అప్సరసలను మించిన ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమె ఉన్న చోటికి దిగి వచ్చాడు. ఏనాడు ఊహించని విధంగా గంధర్వుడు తన ముందు ప్రత్యక్షమవగానే కనకప్రభ విస్మయంతో నిశ్చేతురాలైపోయింది. చెలికత్తెలు దూరంగా వెళ్ళిపోయారు. వరణదత్తుడు కనకప్రభతో, ఆకాశ మార్గాన పోతున్న నన్ను నీ సౌందర్య ప్రభలు నీ దరికి తీసుకువచ్చాయి. నేను వరణదత్తుడు అనే గంధర్వుడిని, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను వివాహం చేసుకుంటావా అని అన్నాడు. గంధర్వుడి మాటలు విన్న కనకప్రభ ఉక్కిరి బిక్కిరైంది. గంధర్వుడంతటి వాడు తన సౌందర్యానికి మెచ్చి వివాహం చేసుకుంటానని అడగటంతో ఆమె ఒక్కసారిగా అంతులేని ఆనందాశ్చర్యాలకు లోనైంది. ఆమె వరణదత్తుడికి తన అంగీకారం తెలియచేయటానికి సంసిద్ధమవుతున్న తరుణంలో తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. ఆమె వరణదత్తుడితో, ఏమైనా నేను కన్యను కదా, నా తల్లిదండ్రుల ముఖతః రేపు మీకు నా అంగీకారాన్ని తెలియజేస్తాను అని అన్నది. వరుణదత్తుడు చిరునవ్వుతో సరేనన్నట్టు తల ఊపి మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సౌదామిని ఇంతవరకు కథ చెప్పి తండ్రితో, నాన్న, కనకప్రభ కౌండిన్య దేశపు యువరాజుని వివాహమాడాలా, రాజశేఖరుణ్ణి వివాహమాడాలా, లేక గంధర్వుణ్ణి వివాహమాడాలా అన్న అంశం వివాదాలకు కారణమవుతుందని స్పష్టమే కదా. తల్లి, కుమార్తె తలా ఒకరిని వరుణుగా ఎంచి మనసా నిర్ణయానికి తీసుకున్నారు. అయితే కనకప్రభ ఆ ముగ్గురిలో ఎవరిని వివాహమాడాలి, ఎవరు చేసినది ధర్మబద్ధమైన వాగ్దానం అవుతుంది, ఆ ముగ్గురిలో ఎవరి అభిప్రాయాన్ని మన్నించాలి, ఇదే నా కథలోని సమస్య. అయితే నన్ను వివాహమాడవచ్చిన వ్యక్తికి ఈ కథ చెప్పి అతని సమాధానాన్ని నాకు చెప్పండి, అది సరైనది అవునా కాదా అని నేను మీకు చెబుతాను అని అన్నది. రాజు అనంగవర్మ తన ఉత్సుకతను ఆపుకోలేక, నువ్వు చెప్పిన కథలోని కనకప్రభ గంధర్వుణ్ణి పెళ్లి చేసుకుంటుంది కదా తల్లి అని అన్నాడు. సౌదామిని చిరునవ్వుతో తల అడ్డంగా ఊపింది. మరెవరిని అని అనంగవర్మ ఇంకేదో చెప్పబోయేటంతలో సౌదామిని ఆయన్ను వారిస్తూ, సమాధానం మీకు కాబోయే అల్లుడు చెబుతాడు. అయితే నాన్న, ముగ్గురు వరులలో ఎవరిదో ఒక పేరు చెబితే చాలదు, వివరణతో సహా సమాధానం చెప్పాలి అని అన్నది. కొన్ని నెలలు గడిచాయి. సౌదామిని కథ విన్న వాళ్ళెవరూ ఆమెకు తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. ఆమె తండ్రి అనంగవర్మ కుమార్తె వివాహం గురించి బెంగపడసాగాడు. ఇదంతా ఇలా ఉండగా అనంతవర్మకు దూరపు బంధువైన జయంత దేశపు రాజు విచిత్రసేనుడు తన కుమారుడైన చంద్రహాసుణ్ణి ఒక లేఖతో అనంగవర్మ దగ్గరకు పంపించాడు. ఆ లేఖలో ఇలా ఉన్నది, ప్రియమైన అనంగ, 3 తరాల కిందట నా రాజ్యం పొరుగుదేశమైన బల్హాన దేశంతో యుద్ధం చేసి ఓడిపోయి బల్హానకు సామంతరాజ్యమైన విషయం నీకు తెలిసిందే కదా.
ప్రస్తుతపు బలహాన రాజు వికర్ణుడు తన పూర్వుల కంటే కూడా కుచ్చిత మనస్కుడు. నన్ను పూర్తిగా సింహాసన భ్రష్టుణ్ణి చేసి నా రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను వృద్ధుణ్ణైపోయాను. వీలైనంత త్వరలో చంద్రహాసుడికి పట్టం కట్టాలని నా ఆలోచన. వాడు వికర్ణుడి దురాలోచనలకు కుతంత్రాలకు మండిపడుతూ ఉన్నాడు. సైన్యాన్ని సమీకరించి బల్హాన మీదకి దండెత్తాలన్నది నా ఆలోచన. అందుకుగాను గిరిజనులను, అడవి జాతి వాళ్లను కూడా సైన్యంలో చేర్చి మంచి శిక్షణ ఇస్తున్నాను. చంద్రసేనుడి నాయకత్వాన బల్హాన దేశం మీదికి దండెత్తడం కోసం నువ్వు సైనిక సహాయం, ధన సహాయం చేయగలవేమోనని ఆశిస్తూ వాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను. లేఖ చదివి అనంగవర్మ చాలా సంతోషించి చంద్రహాసుడితో, నాయన, నీకు కావలసిన సైనిక ధన సహాయాలు తప్పక చేస్తాను. ఇంత రాజ్యం సంపాదన ఉండి కూడా నేను తీరని సమస్యతో సతమతం అవుతున్నాను అని అన్నాడు. ఆ సమస్య ఏమిటో నేను తెలుసుకోవచ్చా అన్నాడు చంద్రహాసుడు. తెలుసుకొని మాత్రం ఏం చేయగలవు అని అనంగవర్మ సౌదామిని చెప్పిన కథను అతడికి చెప్పి, ఇంతవరకు వచ్చిన వాళ్లలో ఆ ముగ్గురు వరులలో ఎవరిదో ఒకరు పేరు చెప్పిన వాళ్లే కానీ సౌదామిని మనసుకు నచ్చే వివరణ ఇచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరు అని అన్నాడు విచారంగా. యువరానికి నచ్చే జవాబు నేను చెప్పగలనని అనుకుంటున్నాను అన్నాడు చంద్రహాసుడు. ఆ జవాబుకు అనంగవర్మ ఎంతో సంతోషంగా, అంతకంటే నాకు కావలసింది ఇంకేమున్నది నాయన, ఏమిటో చెప్పు అని అడిగాడు. చంద్రహాసుడు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకొని తర్వాత ఇలా చెప్పాడు. కన్య, తండ్రికి సొంత సొత్తు ఎన్నటికీ కాదు. చక్రసేనుడు విశ్వంభరుడితో పందెం వేసి కనకప్రభను ఫణంగా ఒడ్డాడు. తనది కాని ఆస్తిని పందెంలో ఒడ్డటానికి చక్రసేనుడికి న్యాయమైన హక్కు ఎంతమాత్రమూ లేదు. అందువల్ల కౌండిన్యదేశపు యువరాజును కనకప్రభ పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం లేదు. చక్రసేనుడిది ధర్మబద్ధమైన వాగ్దానం కాదు. ఇక వరుణదత్తుడు అతడు కనకప్రభ సౌందర్యాన్ని చూసి క్షణికమైన వ్యామోహానికి వివాహం చేసుకోవటానికని సిద్ధపడ్డాడు. పోతే కనకప్రభ యువతి సహజమైన మనస్తత్వంతో గంధర్వుడంతటి వాడు తనను పొగడగానే అతన్ని పెళ్లాడటానికి సిద్ధపడింది. అంతేకాని పూర్వాపరాలు ఆలోచించలేదు. అందువల్ల ఈ ఇద్దరిలోనూ మనశ్శుద్ధి లోపించటం కారణంగా వివాహం ధర్మసమ్మతం అనిపించుకోదు. కనకప్రభకు తగిన భర్త రాజశేఖరుడు అనే భావంతో ఆమె తల్లి ఇందుమతీదేవి మనస అతన్ని తన అల్లునిగా నిశ్చయించుకుంది. కనకప్రభ ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలన్న వివేకం కొద్దీ రాజశేఖరుడితో, ఇవ్వగలిగితే వెలలేని సువర్ణాన్ని ఇస్తాను అని అన్నది. కుమార్తె క్షేమం కోరి సర్వ విధాల ఉన్నతుడైన వ్యక్తిని ఎంచిన ఈ సంబంధం ధర్మబద్ధము, సర్వోత్తమము అయినది. అందువల్ల కనకప్రభ రాజశేఖరుణ్ణి వివాహమాడటమే సమంజసం అని అన్నాడు. అనంగవర్మ సంతోషాశ్చర్యాలతో చంద్రహాసుడి సమాధానాన్ని సౌదామినికి పంపించాడు. కొద్దిసేపట్లో సౌదామిని చెలికత్తె సౌదామిని పెంపుడు చిలుకను, ఒక పూలమాలను తీసుకొని వచ్చి చంద్రహాసుడితో, యువరాణి గారు చంద్రహాసుల వారికి శిరసా నమస్కరించామని తెలియజేస్తూ తన కుమారుగా ఈ చిలుక చేత తమ మెడలో పూలమాలను వేయించమని అన్నారు అని అన్నది. చిలుక పూలమాలను చంద్రహాసుడి మెడలో వేసింది. అనంగవర్మ పరమానందభరితుడయ్యాడు. సౌదామిని చంద్రహాసుల వివాహం అతి వైభవంగా జరిగింది. ఆ తరువాత చంద్రహాసుడు మామగారి సైన్యాన్ని కూడా వెంట పెట్టుకొని రాజు వికర్ణుణ్ణి ఓడించి చందన, జయంత, బల్హాన రాజ్యాలు మూడింటికి రాజై చాలాకాలం సుఖంగా జీవించాడు. ఈ విధంగా సౌదామిని కథ అనే ఈ కథ ఇంతటితో సమాప్తమైంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చందమామ కథలని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.